అందరికి క్షణార్థులు. వీకెండ్ తిన్మర్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్ లైన్స్ చూడుర్రి. మైసూర్లో తయారైతుందట ఇంకు 55 కోట్లు అవుతున్నాయి బొడ్లకు. పేద పిల్లల కోసం బస్తీ బడి చదివిస్తుర్రు ముంగటవాడి. కూరగాయలతోని జ్యూసులు దగ్గరికి రావట బీమార్లు. వెదురు బొంగులతోని అద్భుతాలు రాషిండు సుత వొయ్యులు. కృష్ణుణ్ణి పెండ్లాడిన శివాణి దేవుడే గోరిండట మనువాడుమణి. ఓటేస్తానికి గంటల కమనం లైన్ల నిలబడి లోపడి పోతే ఐడి కార్డ్ చూపి అన్నే ఏలుకు ఇంకు రుద్దుతారు. అటెన్క ఈవీఎం మిషన్ కాడికి పోయి కట్టుకొత్తి రావాలి. ఇక ఓటేసిన వాళ్ళంతా నేను ఓటేసినా మరి మీరు అని ఏలుకు ఇంకు చూపెట్టుకుంటా ఫోటోలు దిగి సోషల్ మీడియాలకు ఇడుస్తుంటారు. ఇంతకు ఏలుకు ఇంకెందుకు రుద్దుతారంటే గట్లనే ఉత్తములు మల్ల మల్ల వచ్చి ఓట్లు గుద్దకుండా. అసలు ఆ ఇంకు అనుకున్న కథ ఏందంటే ఓటేస్తానికి పోయినప్పుడు ఎలికి ఇంక అంటిస్తారు కదా, గా సీర ఎంత రుద్దినా పోదుల్లా, తక్కువలో తక్కువ 2 వారాలన్నీ ఉంటది. అట్లనే ఇంత బందోబస్తు ఉండేటట్టుగా ఇంకుని ఎవరు తయారు చేస్తారు, ఏడ తయారైతుందని చాలా మందికి డౌట్ వచ్చే ఉండొచ్చు. కర్ణాటక రాష్ట్రం మైసూర్లో ఉండే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఈ కంపెనీలు తయారు చేస్తారు. ఇన్నియాల్టి సంది కాదుళ్ళు, దేశంలో 3వ బార్ ఎన్నికలు అవుతున్నప్పటి సంధి. అంటే ఏం తక్కువ 62 ఏళ్ల నుంచి దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలైనా ఈ కంపెనీ నుంచే ఇంకు సప్లై చేస్తున్నారు. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో మన సైంటిస్టులు తయారు చేసిన ఈ ఇంకులా సిల్వర్ నైట్రేట్ అనే కెమికల్ ఉంటది, అందుకే ఎంత రుద్దినా అస్సలు పోదన్నట్టు. అట్లని ఇంకు తయారు చేసిన అందరికి తెలియదుళ్ళు, కంపెనీలో పనిచేసే 2 ముఖ్యమైన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది గా కిట్కు. ఇప్పుడు దేశంలో మొత్తం 97 కోట్ల మంది ఏలికి ఇంక అంటించుకోబోతున్నారు. అందరికి సరిపోయేటట్టు 30 లక్షల సిరా బుడ్ల ఆర్డర్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఒక్క బుడ్డి 300 మందికి సరిపోతుందట. మొత్తం 55 కోట్లు ఖర్చు అవుతున్నాయి ఇంకు బుడ్లకే. మన దేశంలోనే కాదుళ్ళు, 50 ఏళ్లకంచెళ్ళి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, ఇండోనేషియా ఇట్లా 29 దేశాల కోట్లప్పుడు ఆడకంచేస్తానికి సిరా బుడ్లు సప్లై చేస్తున్నది ఇండియా. ఇంత చిన్న సిరా సుక్కెనుక ఇంత పెద్ద కథ ఉన్నది అన్నట్టు. ఉన్నోళ్ళ పిల్లలైతే 1 నెంబర్ సవలతులు ఉండే పెద్ద పెద్ద స్కూళ్ళకు పోతారు. సర్కారు నౌకరీ చేస్తోళ్ళు, ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళు వాళ్ళకు ఉన్నంతలా ఫీజులు జరంత తక్కువ ఉండే ప్రైవేట్ బడులకు తోలుతారు. ఇక కూలినాలు వేసుకునేటోళ్ళు, చిన్న చిన్న దందాలు వేసుకునేటోళ్ళు అయితే సర్కారు బడిలా షేర్కే వేస్తారు. ఎవరి తాకతును బట్టి వాళ్ళు పిల్లల్ని చదివిస్తుంటారు. కానీ ఇంటోళ్ళందరు చెమట తీస్తే గాని పూట గడవని పిల్లలు బడి బందుకే పోరు, చదువు సంగతే తెలియదు. ఇంతకు ముచ్చటైందంటే భారెవ్వా రైమ్స్ అద్దర కొడుతున్నారు పో బుడ్డోళ్ళు. కానీ చదువు సాగుతున్నది సర్కారు బడిలనో ప్రైవేటు బడిలనో కాదుల్లో, పేదల గుడిసెల నడిమిట్లా. అగో సార్లు చూడు రీ సుట్టు పోరాలను గూకుండా పెట్టుకొని ఎంత ముద్దుగా పాఠాలు చెప్తున్నారో. అందరు సుత సర్కారు టీచర్లే, కొందరు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చదువులకు దూరమైతున్న పేద పిల్లలకు చదువు దగ్గర చేయాలని తండ్లాడుతున్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ కూడా బడికొచ్చే విధంగా మోటివేట్ చేయడం కోసం, వాళ్ళ యొక్క కనీసంగా అక్షరాలైన నేర్పాలి, వీళ్ళ మధ్యలో మనం వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ బడిని మనం ప్రారంభించాం. వరంగల్ సుర్జిత్ నగర్ లా గుడిసెలు డేరాలు వేసుకుని ఏం తక్కువ 600 కుటుంబాలు షిత్తు కాగితాలు కాలి మందుబాటలు ఏరుకుంటా బతుకుతున్నాయి. అందరికందరూ కాగితాలు ఏరటానికి ఓవుడే, బడికి పోవాల్సిన ఏజిలా రోడ్ల మీద కాగితాలు ఏరుడేందని ఈసార్లు ఇళ్లకు చదువు చెప్పాలని ఇట్లా గుడిసెల నడిమిట్లనే బస్తి బడి పెట్టిరన్నట్టు. దినం మాపటిలి 50 నుంచి 70 మంది వచ్చి ఇట చదువుకుంటుర్రు. పొద్ముక్క 5:30 నుంచి రాత్రి 8 గంటల దాకా నడుస్తుంది బడి. ఇక పోరాలను దోలియకుంటే సార్లు గుడిసెల కాడి పోయి అమ్మనాయనలకు నచ్చ చెప్పి తీసుకొస్తున్నారు. హగో సార్లు రాగానే పోరలంతా బ్యాగులు జబ్బలకేసుకుని బస్తిబడి బాట పడుతున్నారు. అట్లా అని అందరు బడి మొఖమే చూడనోళ్ళేం కాదు, ఇల్లు గడవక నడిమిట్లా బడి మానేసినోళ్ళు సుతున్నారు. చదువుకోవడానికి వచ్చిన అంతకుముందు చదువుకోనప్పుడు నాకు చదువుకుంటే బాగుండు, నాకు చదువుంటే భవిష్యత్తులో మంచిగా ఉండేది అనుకున్నా. బడి మానేసినాక సుత చదువుకుంటే బాగుండు అనిపించేదట. ఇప్పుడు ఈ సార్లు అచ్చుడుతోటి చదువుకుంటున్నా అని సంబురంగా చెప్తుంది శెల్లెమ్మ. అంతేకాదుల్లో బయట పిల్లల కంటే ఇల్లు మస్తు రువ్వడున్నారట చదువులా. ఒక్కపారి చెప్పంగానే ఇట్లా యాది పెట్టుకుంటుర్రట.
మంచి ప్రతిభావంతులు ఉన్నారు. వీళ్ళు ఆటలలో మంచి చక్కటి ప్రతిభ చూపించేటువంటి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన పోషణ ఇవ్వాలి. ఇళ్లకు చదువుకటే కాదు, మాపటిలి స్నాక్స్, ఇండ్లకు ట్యాంకర్లతోని నీళ్లు, బట్టలు, ఒయిలు సుతిస్తురు. సార్లకు కొన్ని స్వచ్ఛంద సంఘాలు సుత ఇంత ఆసరైతున్నాయట. మొత్తానికి 2 నెలలనే ఏందక్వ 100 మంది దాకా బడిబాట పట్టించిరంటే చూడురిగా. చదువుకోవాలనున్నా చదువుకోలేని పరిస్థితులున్నోళ్ల కోసం తండ్లాడుతున్నా ఈ సార్లకు క్షణార్తి చెప్పాల్సిందేనుల్లా. అబ్బబ్బా, ఎండలు ఏం కొట్టుడు కొడుతున్నాయుల్లా. ఎన్ని నీళ్లు తాగినా దూపార్తలేదు. పనుల మీద బయటకు పోయిన వాళ్ళు జ్యూసులు గుంజుడే గుంజుతున్నారు. మనకు తెలిసి మార్కెట్లల్లా పైనాపిల్ జ్యూసు, యాపిల్ జ్యూసు, సపోటా, పుచ్చకాయ, ఖర్బూజా, మామిడి పండ్ల రసం, ద్రాక్ష రసం, బత్తాయి రసం, చెరుకు రసం, నిమ్మరసం, ఇట్లా ఇంకో 3-4 తీర్ల జ్యూసులు ఉంటాయి. కానీ ఇవ్విటితో పాటు గీ జ్యూసులకు బగ్గ ఎగబడుతున్నారు పబ్లిక్. ఇంతకు ఏం జ్యూసులు? ఆటి కథేందో అరుచుకుందాం పాండ్రి. ఇదెక్కడ కతరో, జ్యూసుల ముచ్చట అని బీట్రూట్, క్యారెట్, కీరా, దోస, ఆనిపకాయ, బూడిద గుమ్మడికాయలు చూపిస్తారేందని పరిశాన కాకుండ్రి. జ్యూసులు తయారు చేసేది ఆకులు అలుములతోనే మరి. ఆవు పట్నంలో కూరగాయలు ఆకుకూరల జ్యూసులకు మస్తు డిమాండ్ పెరిగింది ఇప్పుడు. అగో బూడిది గుమ్మడికాయ కోసి మిక్సీ లేసి జ్యూస్ తీసిస్తే కమ్మ ఉన్నది అనుకుంటా లొట్టలేసుకుంటది అవుతున్నారు. కొందరు క్యారెట్ జ్యూస్ కాయస్ చేస్తే ఇంకొందరు బీట్రూట్, కొందరు ఆకుకూరల జ్యూసులు గుంజుతున్నారు. మరి గీ తీర్ల ఎందుకు తాగుతుండ్రు? అసలు ఏం ఫైదా అవుతుంది అని అడిగితే, బ్లడ్ ప్రెషర్, షుగర్, ఈ డయాబెటీస్, ఈ వ్యాధులు అన్నింటి నుంచి గివ్ లాట్ ఆఫ్ రిలీఫ్. రైట్ నౌ ఐ యామ్ హావింగ్ యాష్కాట్ బూర్తి గుమ్మడికాయ జ్యూస్. అల్లం, వెల్లుల్లి, తమలపాకు, సెలరియా, నిమ్మకాయ అన్ని వేస్తున్నారు కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అగనట, ఈ జ్యూసులల్లో కెమికల్స్ కలపకుండా స్వచ్ఛమైన కూరగాయల నుంచి తీస్తారు కాబట్టి పేయికి మంచిది అంటుండ్రు పబ్లిక్. డాక్టర్లు సుత ఇవే తాగితే మంచిది అంటురట. పొద్దు పొదుగాలనే వాకింగ్లకు వచ్చిన వాళ్ళు పరిగడుపులనే జ్యూసులు గుంజుడు గుంజుతుండ్రు. ఈ నడుమ అడ్డమైన బీమార్లు మోపైతుండే వరకు పానాలు కాపాడుకుంటానికి గీ తీర్ల తన్లాడుతుర్రు అన్నట్టు. ఇక శానా మటుకు గోధుమ గడ్డి జ్యూస్ కాయస్ చేస్తుర్రు. ఆ దాగితే బీమార్లు రాకుంటుంటాయట. క్యాన్సర్ ను సుత కథం చేస్తుందని ప్రచారం అవుతుంది. టోటల్ హైదరాబాద్ సిటీ కూడా మా డెలివరీ బాయ్స్ ఉన్నారు, మీ ఇంటికి డెలివరీ ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 14 రకాల జ్యూసెస్ పెట్టాను. అగనట, ఆర్డర్ వేస్తే ఇండ్లకు సుత పంపించే సౌలతి ఉన్నదట. మొత్తం 14 తీర్ల జ్యూసులు తయారు చేస్తారట ఇల్లు. చాలా మంది పెద్ద చదువులు చదివిన వాళ్ళు మేధావులు సుత వచ్చి దాగిపోతుర్రు. కాయిషుంటే మీరు సుత ఓ పట్టుబట్టుండ్రి మరి. ఇవాళ ఆహార విలువలు ఉన్నాయి, అయితే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ డైట్ విషయంలో అనేది చాలా ముఖ్యం. ఇంటి ముంగట ఇంత ఖాళీ జాగుంటే 2 పూల మొలకలు, 2 పండ్ల మొలకలు నాటుకుంటారు. పల్లెటూర్లలో అయితే ఇంత నీడనిచ్చే షెట్లను సుత పెంచుకుంటారు. కానీ పట్నంలో జిల్లా కేంద్రాలలో గంత జాగుండదు. ఉన్న కొద్ది జాగలనే చిన్న చిన్న కుండీలలో మొలకలు నాటుకోవాలి. కానీ నడుమ మిద్దెల మీద తోటలు పెంచుతుర్రుల్లో. అట్లనే ఓతాన సుత ఇంటి చుట్టుముట్టు షెట్లు పెంచిరు ముద్దుగా. కానీ పూల కోసమో కూరగాయల కోసమో కాదుల్లో. మరి ఇంకా దేనికో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. ఏ కొమ్మకు చూసినా పలిగిపోయిన కుండలు, ఇరిగిపోయిన డబ్బాలు, ప్లాస్టిక్ మూతలు, పాడైపోయిన హెల్మెట్లు, పలిగిన బాటళ్ళు, ఇంతకు ఇవన్నీ ఎందుకు ఏలాడదీసినట్టు అంటారా? ఇంకెందుకు? పక్షులు వచ్చే ఆల్తానికి, గుడ్లు పెట్టి పిల్లలు చేస్తానికి. అగో షెట్లకు గూళ్ళు చూడుండ్రి ఎట్లున్నాయో. ఇంటి చుట్టుముట్టే కాదు, బంగ్లా మీద సుత షెట్లు పెంచి పక్షుల కోసం గూళ్ళు పెట్టి అవిట్ల తిండి గింజలు, నీళ్ల సౌలతీ చేసిండ్రు. నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలుండే గీసారేకి ఉపాయం చేసింది. పేరు జీవన్ రావు. మున్పు ఇంటర్ విద్యా ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిండు. పక్షులంటే మస్తు పాయరమాట సార్కు. జీవాలకు ఎండాకాలంలో తిప్పలు కావొద్దని గీ తీర్ల షెట్లకు డబ్బాలు ఏలాడదీసి వరి కంకులు కడితే చూడుండ్రి ఎట్లా పోతం పెడుతున్నాయో. ఈడ ఊరవిష్క నీళ్లు తాగుతుంది ముద్దుగా. పక్షులే కాదు ఉడతలు సుతా ఉన్నాయి ఉల్లో. అక్కర్రాని వస్తువులు తీసుకొచ్చి రంగులతోని ముద్దుగా సింగారిచ్చి ఇట్లా షెట్ల కొమ్మలకు గట్టి తిండి గింజలు పోస్తుర్రు. సారోళ్లే కాదు చుట్టుముట్టోళ్ళు, తొవ్వెంట పోయేటోళ్ళు సుతా వచ్చి పక్షులకు తిండి గింజలు పోస్తుంటారట. సారును చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఈ పక్షులకు కొన్ని వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ధాన్యాన్ని కూడా ఇస్తున్నాము. ఇక ఫోటోలు, వీడియోలు, సెల్ఫీల కోసం దినాం లైన్లు కడుతుంటారట పోరలు. అగో ఎట్లా ఫోజులు ఇస్తుండ్రో. Thank you.
ఇంటి ముంగట షెట్లు పెట్టుకున్నట్టు లేదు, షెట్ల నడుమనే ఇల్లున్నట్టున్నది పోన్రి. షెట్ల మీద 30కి మీద గూళ్ళ ఉపాయం చేస్తే 60కి మీద ఊర విష్కలుంటున్నాయట. వచ్చిపోయే పక్షులకైతే లెక్కే లేదు. పాత హెల్మెట్ ను కలర్ఫుల్ గా చేసి నేను అమర్చినాను. అందులో పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు చేసినాయి. అవి చాలా ఆనందాన్ని కల్పించింది. హాగనట, పక్షులకు నీడ సౌలతి తిండి సౌలతి చేస్తే మంచిగా గూళ్ళు పెట్టి పిల్లల్ని చేసినాయి అని చెప్పుకుంటా చిన్న సంబురం కాదు సారుది. మొలకలు జీవాల మీద జీవన్ రావు సారుకున్న పాయరం అసొంటిది మరి. ఇంటి చుట్టూ మొలకలతోని ఇటు స్వచ్ఛమైన గాలి వస్తుంది, అటు పక్షులకింత నీడ తిండి దొరుకుతుంది. సూపర్ గదా. ఇప్పుడంటే ఏడికి పోవాలన్నా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నాం గానీ వెనకట ఇవన్నీ ఎక్కడి? బస్సు ఎక్కాలంటే బస్టాండ్కి పోయి బస్సు వచ్చేదాకా నిలబడాల్సిందే. రైలు ఎక్కాలంటే రైలు ప్లాట్ఫామ్కి వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. ఇప్పుడంటే కరెంటుతో నడిచే ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్ బండ్లు, బుల్లెట్ ట్రైన్లు దిగినాయి కానీ వెనకట స్టీమ్ ఇంజన్లు, బొగ్గుతో నడిచేది రైళ్ళన్నీ. ఇప్పుడు గీ వెనకటి రైళ్ల ముచ్చట ఎందుకు అంటారా? ఇగో గీ ముచ్చట కోసానికి. నూరేండ్ల కింద గిట్లుండే మన తాన రైళ్లు. ఇది ఆవిరితోని నడిచే స్టీమ్ ఇంజన్ బండి, ఇది డీజిల్ ఇంజన్ రైలు. ఇవైనాక కరెంటుతోని నడిచే బండ్లు వచ్చినాయి. ఇగిటి చూడురి, అప్పట్లా రైల్వేల పనిచేస్తోళ్లకు గీ బిల్లలే ఉంటుండే డిరేసుల మీద. ఇది అప్పట్లా దక్షిణ మధ్య రైల్వే గుర్తు. దేశంలో రైలు బండ్లు ఎప్పుడు చాలైనయి, ఎట్లెట్ల మారినాయి, సిగ్నల్లు ఎట్లిచ్చేది, ఏమేమి ఇస్రలు వాడకం చేసిండ్రు, ఇట్లా అన్ని బొమ్మలు ఫోటోలతోని మ్యూజియం చాలు చేసిండ్రు కాచిగూడ రైల్ స్టేషన్. శుక్రవారం హెరిటేజ్ డే నాడు మన దేశ వారసత్వ సంపదను అందరికి చూపిస్తానికి గీ కార్యం పెట్టుకురన్నట్టు. హగో కాచిగూడ రైల్ స్టేషన్ ను 108 ఏండ్ల కింద ఏడో నిజం రాజు చాలు చేస్తున్న ఫోట్వా. అటెన్క అప్పటి ప్రధాని నెహ్రూ సార్ వచ్చినప్పటి ఫోట్వా. గాంధీ తాత సుత సికింద్రాబాద్ కొచ్చినప్పటి ఫోట్వా. అంతేకాదు లో, రైలు లేక మునుపు ఏనుగులు గుర్రాల మీద వస్తువులు ఎట్లా మోసుకోవయ్యేదో ఎరకయేసే బొమ్మలు సుతున్నాయి. ఇక అటు నిజాం కాలం నుంచి ఇటు మోడీ హయాం దాకా రైల్వేల ఎసొంటి మార్పులు వచ్చినాయి, ఎట్లెట్లా డెవలప్ అయింది మొత్తం ఎరకైతుంది అన్నట్టు. ఈ నెల 23 తారీఖు దాకా అంటే మంగళవారం దాకా టికెట్ లేకుండానే అందరు ఫ్రీగా చూసే భాగ్యం కల్పించిండ్రు రైల్వే ఆఫీసర్లు. కాబట్టి శితం మంది పోతున్నారు బుడ్డోళ్ళని తీసుకొని. 2 రోజులే ఉన్నది కాబట్టి పట్నంలో ఉన్నోళ్ళు పోతే వైరారి మరి. కొందరు మట్టిని బొమ్మ లెక్క మలుస్తారు, కొందరు ఉష్క కుప్పను అద్భుతమైన కళాఖండంగా మారుస్తారు, ఇంకా కొందరు రాళ్లతోని అద్దిరిపోయే బొమ్మ తయారు చేస్తారు, ఇంకా కొందరు రాళ్ల మీద బొమ్మలు చెక్కుతుంటారు. అట్లనే కర్రతోని చేసే ఇస్రాయల్ సుత కొన్ని ఉంటాయి. వ్యవసాయంలో ఆడకం చేసే ఇస్రాయల కాంచెలి ఇంట్లో ఆడకం చేసుకునే వాటి దాకా మనకు తెలిసి ఉన్నోళ్ళు అయితే టేక్తోని చేయించుకుంటారు. గంత కర్రస ఎందుకు అనుకుంటే ఏరే కర్రతోని చేయించుకుంటారు. కానీ ఇప్పుడు మీకు కొన్ని ఇస్రాయలు బొమ్మలు చూపిస్తాం. అవి దేంతో చేసిరంటే ఆహా చెప్పుడు కాదు, చూడాల్సిందే. బుట్టలు, తట్టలు, గంపలు, కూజలు, వాటర్ బాటిళ్లు, పెన్నులు, శంకులు, తబల, 3 చక్రాల బండి, టోపీలు, పూల కుండీలు, బొమ్మలు, కత్తులు పెట్టుకునే ఉరల కాంచెల్లి, వెనకటాడకం చేసిన వస్తువుల దాకా అరొక్కటున్నాయి. అట్లాంటి ఏకుతోనో ఇంకో కర్రతోనో చేసినవి కాదు, మొత్తం వెదురు బొంగులు వెదురు లేతాకులతో చేసినాయి. అగో మంచాలు, కుర్సీలు చూత, అస్సాం రాష్ట్రంలోండే గీ కాకే ఇవన్నీ తయారు చేసింది. పేరు మోహన్ సైకియా, అస్సాం వెదురు మనిషి అంటారు. పుత్తగనే కాదు, వెదురు లేతాకులతో 200కు మీదనే పుస్తకాలు తయారు చేసి రాసిండు. వెనకటి పద్ధతులను కాపాడుకోవాలని బగ్గ తండ్లాడుతుంటాడట. అగో ఇప్పటికి సుతేదో తయారు చేస్తున్నాడు. కళ్ళద్దాలు అద్దిరిపోయినాయి పో. కాక రాసిన వెదురు ఓయిలు, పెద్ద పెద్దోళ్లతో దిగిన ఫోటోలు, అవార్డులు చూపించుకుంటే చిన్న మురిపం కాదు. అగో కాకేసుకున్న కోట్ను మంచిగా చూసిరో లేదో, అది సుత వెదురు బొంగులతో చేసింది. ఇక చూడాల్సింది ఈ వెదురు సూట్ కేసు. పార్వ ఏమన్నున్నదా, గదలు, ఇండ్లు, కోటలు, బండ్లు, బండికీరలు, ఇట్లా ఇది ఉన్నది అది లేదు అని ఏం లేదు. తీరొక్క వస్తువులు తయారు చేసిండు, ఏ వస్తువు చూసినా అద్భుతమే. ఎదురుతో బొమ్మలు చేసేట్లా ఎదురే లేదు అనిపించుకుంటుండు పో కాక.
నిన్నీ అలా జరంత ఆనల్వడి వాతావరణం జరంత చల్లబడ్డట్టు అనిపిస్తుంది, కానీ ఎండలకు వశపడక చాలా మంది చల్లగుండే దేశం మీది బాజు టూర్లకు పోతున్నారు. జమ్మూ కాశ్మీరు సిమ్లాకు పోతుంటారు ఎక్కువ మటుకు. అట్లనే ఇంకో తానికి సుత శీతం లైన్లు కడుతున్నారు. చల్లదనం కోసమే కాదు, ప్రకృతి అందాలతో పాటు ఇంకో అద్భుతం చూస్తానికి. ఇంతకు ఏంటిది అద్భుతం, ఏడుంటది అంటురా, చూడురి మీరే. డబుల్ డెక్కర్ బ్రిడ్జి అద్దిరిపోయింది కదా, ఏ గిసొంటి బ్రిడ్జులు మస్తుగా చూసినాం అంటురులే, కాని మంచిగా చూడుర్రి. ఇది కట్టింది ఇనుముతోనో ప్లాస్టిక్ తోనో చెక్కలతోనో కాదు, షెట్ల ఏర్లతో ఏర్పడ్డ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జి. అట్లాని మనుషులు కట్టింది కాదు, ప్రకృతి కట్టింది. మళ్ళా నిన్నీయాటిది కాదు, ఏం తక్కువ 700 ఏండ్ల కాంచెలు ఉంటున్నాయట గీ ఏర్ల బ్రిడ్జి. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న గీ బ్రిడ్జి చూస్తానికి దేశం అంతటికెళ్లే కాదు, బయటి దేశాల నుంచి సుతా టూరిస్టులు శీతం పోతున్నారు. బ్రిడ్జి పక్కకు నిలబడి ఫోటోలు గుంజుడే గుంజుడు. ఈడికి పోవాలంటే బస్సులు కార్లు నడవై కట్టెలు పట్టుకుని కొండలు గుట్టలు ఎక్కుకుంటా రావాల్సిందే. ఇక ఏర్ల బ్రిడ్జి మీద నిలబడి పారే నీళ్ళని చూసుకుంటా చిన్న మురిపేం కాదు టూరిస్టులది. మేఘాలయ వైనోళ్ళు గీ డబుల్ డెక్కర్ బ్రిడ్జి చూడకుంటూ వచ్చిరంటే టూర్ పురాగా అయిపోనట్టే అని ఫీల్ అవుతారంటే చూడురిగా. టూర్లకు పిలాండ్లేస్తున్నోళ్ళు ఓ పారి శోచాయించుర్రి మరి. ఆడవిల్లైనా మగపిల్లగాడైనా పెండ్లీడు రాగానే ఓ మంచి సంబంధం చూస్తారు. ఒకనాడు పిల్లని చూడబోతారు, ఓకే అనుకుంటే మాట ముచ్చట మాట్లాడుకుంటారు. ఇంకోనాడు వరపూజ పూలు పండ్లు పెట్టుకుంటారు. ఇక అటెనక లగ్గం పనులు చాలు చేస్తారు. వెనకట అమ్మానాయనలు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకునేది అక్కలు. కానీ ఇప్పుడు నాకు అట్లాంటోడు కావాలి ఇట్లాంటోడే కావాలని కండిషన్లు పెడుతున్నారు. అట్లనే ఈ అక్క ఎవరిని కోరుకున్నది చూస్తే పరేషాన్ అవుతారు పక్క. రైట్, దేవుని అరల పూజ చేసినాక సీదా మండపానికి బయలెళ్ళింది పెండ్లి పిల్ల. ఆటికెళ్లి దేవుని విగ్రహాన్ని పట్టుకొని పిలగానొల్లొస్తున్నారు. మరి ఇంతకు పిలగాడియడి అంటారా, ఇంకెవలు కృష్ణ పరమాత్ముడే. ఆవు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోండే గీ అక్క కిట్టయ్యను మనవాడింది. పేరు శివాని, బీకాం చదివిందట. చిన్నప్పటికెళ్లి అక్కకు కృష్ణుడు అంటే మస్తు ఇష్టమట, పూజలు బగ్గా చేసేదట. ఊకూకే కన్నయ్య కలల గనబడి నన్ను లగ్గం చేసుకో అంటుండేనట. దేవుడే అడిగే వరకు భక్తురాలు ఊకుంటదా, నేను కిట్టయ్యనే చేసుకుంటా అని మంకు పట్టు పట్టే వరకు అమ్మానాయనలు సుతా సరే అన్నారట. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావనకెళ్లి కృష్ణుని విగ్రహాన్ని ఊర్లున్న గుడికి తీసుకురాగానే ధూమ్ ధామ్ ఎదుర్కొన్నారు. అటెనక దేవుని మెడల దండేసింది అక్క. లగ్గం ఒక్కనాడే కాలేదు, 3 రోజులు నడిచింది. అప్పగింతలు సుతా చేసిండ్రు. మరి ఇంతకు పెండ్లైనాక ఏడిపోయింది పెండ్లి పిల్ల అంటారా, కిట్టయ్యతోని బృందావనం పోయింది. ఆడ రాధా ధ్యానాశ్రమంలుండి కృష్ణుని కొలుచుకుంటుంటదట. ఎవ్వల భక్తి ఆళ్ళది ఎవ్వల నమ్మిక ఆళ్ళది, కానీ సాఫ్ట్వేర్లను సర్కార్ నౌకరీదారులను లగ్గం చేసుకునేటోళ్ళని చూసినాం కానీ దేవుణ్ణే లగ్గం చేసుకున్నాడు జరంత చిత్రమే ఉన్నది. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇవాళ వీకెండ్ తిన్మార్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.